இவையும் அவையும் உவையும் இவரும் அவரும் உவரும் எவையும் எவரும் தன்னுள்ளே ஆகியும் ஆக்கியும் காக்கும் அவையுள் தனி முதல் எம் கண்ணபிரான் என்ன மூலம் சுவையன் திருவின் மணாடுடை சூழல் உளானே ஆழ்வார் திருவடிகளே சரணம். பக்தாமிரதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீஷடகோபவாங்மயம் சகஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யகம் திராவிட வேதசாகரம். வேதமுலோ சாரம் புருஷ சூக்தம், 18 புராணங்களோ சாரம் ஸ்ரீவிஷ்ணு புராணம், பாரதமுலோ சாரம் பகவத்கீதா, தர்மசாஸ்திராலோ சாரம் மனு தர்மசாஸ்திரம். அட்டு உன்ன பாரதமுலோ அத்தியந்த சாரமுகா உண்டுன்ன பகவத்கீதலோ விபூத்தி அத்தியாயம் அனின 11 அத்தியாயம்லோ பரமாத்மா அன்னி விஷயாலு நேனு நேனு వస్తులు నేను నేను అని చెప్పుకునే వస్తుంటున్నారు. అటు ఉన్న ఆ వైభవంలో ఒకటి ముఖ్యంగా చెప్పబడుతుంది, వేదానాం సామవేదః అస్మి, వేదములో నేను సామవేదంగా ఉంటున్నాము అన్నారు. ఆ సామవేదం ఎంత గొప్పది అని పరమాత్మ చెప్పారో అదే క్రమంగా సామవేద సారముగా ఉంటున్న తిరువాయుమొళి అత్యంత గొప్పది, భగవంతుడికి అత్యంత ప్రేమమైనది. భగవంతుడికి ఈ తిరువాయుమొళిన వినుతున్న సమయంలో తిరగటం లేదు, ఇంకొక విధంగా ఉండటం లేదు, కూర్చుని చాలా మెల్లగా ఆనందానుభవంగా అనుభవిస్తుంటున్న దివ్య ప్రబంధం తిరువాయుమొళి. ఆ తిరువాయుమొళిలో మన ఈరోజు మొదటి పత్తులో 9వ దశకం అనిన ఇవయం అవయం ఉవయం అనిన దశకమున అనుభవిస్తాం. భగవంతుడికి కళ్యాణ గుణములు ఉంటున్నది అని చెప్పబడుతున్నదే విశిష్టాద్వైత సాంప్రదాయానికి ఉంటున్న ముఖ్యతమమైన విషయం. అతను నిర్గుణము లేదు, సగుణ బ్రహ్మం. అట్లా ఉంటున్న గుణములో ఏరాది గుణములు, సహస్ర కళ్యాణ గుణాముతో దదిహి అని పొగడుతుంటున్న పరమాత్మ గుణములో సాప్య భోగ ప్రధానం అని ఒక గుణం ఉన్నది. దీనికి ఏం అర్థమనినా భగవంతుడిని చాలా కాలంగా అనుభవించలేకపోయిన మానవులు, చేతనులు, భాగవతలు భగవంతుడు అనుగ్రహం పొందుతున్న సమయంలో ఒకే సమయంలో పరిపూర్ణమైన కటాక్షం చెయ్యకుండా కొంత కొంతగా కటాక్షం చెయ్యటం అనేది సాత్వ్య భోగ ప్రధానం. సాత్వ్యం అనినా కొంతగా దీనిని మనకు పెరియాయి వారి కూతురుగా అవతరించిన ఆండాళమ్మ செங்கண் சிரிச்சிறிதே எம்மேல் விழியாவோ அனு செப்புத்துன்னது. மீ ஒரு கடாட்சம் அனினது கொந்தகா கொந்தகா காவாலி,
ఒకే సమయంలో పరిపూర్ణంగా వచ్చిన ఆ పరిపూర్ణమైన వాగులో నేను కొట్టుకోపోవచ్చు. అట్లా ఉండకూడదు, నిదానంగా నిమ్మలంగా కటాక్షించాలి అని ప్రార్థిస్తున్నది. అదేవిధంగానే సాత్య భోగం, ఆ భోగం అనుగ్రహం చేస్తున్న సమయంలో సాత్యంగా కొంతగా 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 అనుభవించటం అనినదే, అనుగ్రహించటం అనినదే పరమాత్మకి ఉంటున్న గొప్పతనం, గొప్ప గుణం. ఆ గుణమున ఈ దశకంలో మనకు తెలియచేస్తుంటున్నారు నమ్మాయి వారు. ఎట్లానైనా ఒక్కొక్క పాసరంలో ఒక్కొక్క విధంగా ముందు నన్ను చుట్టుకున్నాడయ్యా, మళ్ళీ మా దగ్గర వచ్చాడయ్యా, నా దగ్గర వచ్చి మా హృదయ పుండరీకానికి ఎక్కాడు, మా భుజం పైన ఎక్కాడు, మా ముఖంలో కనబడుతున్నాడు, కన్నులో వచ్చి చేరాడు, శిరస్సు పైన ఎక్కాడు, ఇట్లా ఒక్కొక్కటిగా ఒక్కొక్క పాసురంలో ఒక్కొక్క స్థానములో వారు చేరిన క్రమంగా చెప్పుతున్న కారణం వల్ల సాత్యభోగ ప్రధానమైన గుణం ఈ దశకంలో మనకు పరిపూర్ణంగా చెప్పబడుతుంది. ఎందుకు అనినా మనకు పిల్లలకి అన్నం ముట్టేస్తానికి ముందు ప్రప్రథమంగా అన్నం వేయటం లేదు. ఏం చేద్దాం, ముందు గంజి వేస్తాం, పాలు వేస్తాం, మళ్ళీ ఇంకా ఏదైనా వేసి ఆఖరిలో అన్నం ఎట్లా వేస్తామో ఆ విధంగా ఒకటి ఒకటిగా అట్లా పెరుమాళ్ళు ఏకకాలంలో పరిపూర్ణానుభవం చెయ్యకుండా ఒక్కొక్క అనుగ్రహంగా చెయ్యటం అనినదే సాత్యభోగ ప్రధానమైన అనుభవం. ఈ అనుభవమున మనకు ఈ దశక ద్వారా తెలియచేస్తుంటున్నారు నమ్మాళ్ళవారు. ఇవయం అవయం ఉవయం ఇవరం అవరం ఉవరం ఎవయం ఎవరం తన్నుళ్ళే ఆగియం ఆక్యం కాక్కుం అవయుల్ తనిముదలెమ్మాన్ కన్నబిరానెన్నముదం సువయన్ తిరివిన్మణాళన్ ఎన్నుడై చూడలులానే. ఇవయం అవయం ఉవయం అని ముందు చెప్తుంటున్న దానికి మన పూర్వులు చాలా ఆశ్చర్యంగా వ్యాఖ్యానం చేస్తుంటున్న సమయంలో, అయ్యా దగ్గర ఉంటున్నది, మన కంటికి కనిపిస్తున్నది, దీనికి మధ్యలో చాలా దూరంగా ఉంటున్నది, మధ్యములో ఉంటున్నది, ఇట్లా ఉంటున్న అచేతన వస్తువులు చేతన వస్తువులు అన్ని విధమైన వస్తువులు అంతటినా పరమాత్మ లోపల ఉండి అన్ని వస్తువులకి ఒక విధమైన శక్తి ఇచ్చి దాని వలనే ఈ వస్తువులన్నీ పరిపూర్ణత అవుతున్నది. ఆ పరమాత్మ లోపల లేకపోయినా ఉన్నా ఏ వస్తువులు కదలటానికో మళ్ళీ ఇంకొక పని చెయ్యటానికో ఉండదు. దానివల్ల అన్ని వస్తువులు లోపల అంతర్యామిత్వముతో పరమాత్మ ఉండి ఈ కార్యక్రమం చేస్తుంటున్నారు అనిన విషయమున ఈ పాసురం ముఖ్యముగా తెలియచేస్తుంది. విశిష్టాద్వైత సాంప్రదాయంలో శరీరాత్మభావం అన్నది అత్యంతమైన ముఖ్యమైనది. శరీరం లోపల ఆత్మ, ఆత్మ లోపల పరమాత్మ, ఆ పరమాత్మ నియమన ప్రకారమే మనకు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నది అనినదే శరీరాత్మభావానికి ఉంటున్న లక్షణం, అర్థం. ఆ క్రమంగా ఇక్కడ అన్ని విధమైన ఆ భాగ్య విషయమన తెలియచేస్తుంటున్నారు. ఇవయం అవయం ఉవయం ఎవయం ఎవరం తన్నుళ్ళే ఆగియం ఆక్యం కాక్కుం. లోకంలో మూడు విధమైన కార్యక్రమాలు ఉన్నది, సృష్టి స్థితి సంహారం అని మూడు విధమైన కార్యక్రమాలు ఉన్నది. ఆ మూడు విధమైన కార్యక్రమాలకి కారణభూతుడు ఎవరయ్యా అనినా పరమాత్మనే కార్యకారణభూతుడు.
కారణం ఆ సృష్టి భగవంతుడే సృష్టి చేశారు. సృష్టి చేసిన వారన వాళ్ళందరికీ సృష్టి చేసిన పరమాత్మ ఎవరి ద్వారా? బ్రహ్మ ద్వారా సృష్టి చేశారు. అట్లా సృష్టి చేసిన వాళ్ళందరినీ కాపాడుతున్న కార్యమున తను స్వయంగా పెట్టుకుని అక్కడలో సంహారమైన కార్యక్రమం త్రినేత్రధారిగా ఉంటున్న పరమశివుల ద్వారా చేపిస్తుంటున్నారు అన్నది శాస్త్రములో మనకు తెలిసిన విషయం. ఈ విధముగా మూడు ముగ్గురు ఉంటున్న ఈ ముగ్గురుకు కారణభూతలు ఎవరైనా పరమాత్మనే కారణభూతలు. ఆ విధముగా అన్ని విధమైన వస్తువులు అంతటికీ ప్రాణస్థానీయముగా ఉండి వాళ్ళందరికీ కావలసిన రక్షణములు, వాళ్ళందరికీ కావలసిన కార్యక్రమాలు జరిపించడం మొదలైనది, శక్తి మొదలైనది ఇప్పించడం మొదలైన అన్నీ ఎవరయ్యా చేస్తారా అన్న పరమాత్మ ఒకరే చేస్తుంటున్నారు. అయ్యా, ఇట్లా ఉంటున్న ఆ పరమాత్మకి స్వరూప రూప గుణ విభూతిని అన్నీ ఉంటున్నది అని చెప్పుతున్నదే శాస్త్రాలు. అట్లా ఉంటున్న పరిస్థితిలో అదంతటినా చెప్పకుండా పెరుమాళ్ళు ఈ నమ్మాళ్ళవారు భగవంతుడి విషయమున అనుభవించడానికి ఈ విధముగా ఒక కారణం చెప్తున్నారు. అయ్యా, ఆ గుణములు అనుభవించడానికి పైన గుణరూపముగా ఉంటున్న విభూతిని అనుభవించటకి వేరు తేడా లేదు, ఏ విధమైన తేడా లేదు. గుణాలు అనుభవించినా ఎట్లను అట్లనే విభూతిని అనుభవించడం అదే విధముగా. ఆ స్వరూప రూప గుణములు ఈ మూడులో ముఖ్యముగా ఉంటున్న గుణాలు అనుభవించడానికి పైక విభూతిని అనుభవించడం ఎందుకయ్యనా? గుణం అనుభవించిన ఎంత భాగ్యం కలుగుతుందో అంతనే ఇక్కడ ఈ భాగ్యం కలుగుతున్నది. ఈ విధముగా అన్ని విధమైన కార్యక్రమాలు పరమాత్మ ద్వారానే జరుగుతున్నది. దీని నుంచి ఏమయ్యా తెలుస్తుంది? చిత్తు అనిన ఆత్మవస్తువును కాపాడటం, అచిత్తు అనిన కదలలేకపోయిన వస్తువులను కాపాడటం, అంతటికీ రక్షణ చేయటం, ఇదంతటి ఎవరిదయ్యా ఎవరిదయ్యా అని పరమాత్మకి ఉంటున్న లక్షణం. ఆ పరమాత్మకి ఉంటున్న లక్షణ భూతముగా ఉంటున్న కార్యక్రమమునే మనకు ఈ పాసురంలో ఇవయం అవయం ఉవయం ఎవయం అవయుల్ తనిముదలెమ్మాన్ కన్నభిరాన్యన్నముదం సువయన్ సువయన్. అన్ని విధమైన రసముతో ఉంటున్నవాడు తిరివిన్మణాలన్ వాడు ఎవరయ్యా? శ్రీయప్పతులు. ఎన్నుడై చూడలులానే నాతో చుట్టుకుని ఉంటున్నారు, నన్ను చుట్టుకుని ఉంటున్నారు అని ఈ మొదటి పాసుల ద్వారా పరమాత్మ ఆళ్ళవారిని చుట్టుకుని ఉన్న విషయమును తెలియచేస్తుంటున్నారు. నమ్మాళ్ళవారు తిరువడిగలే శరణం. ఇవయం అవయం ఉవయం ఇవరుం అవరుం ఉవరుం ఎవరుం ఎవరుం తన్నులే ఆగియుం ఆకియుం కాకుం అవయుళే తని ముదే ఎం ఎన్నమూనం శువయన్ తిరువిన్ మణాళ ఎన్నుడే శూడల్ ఉలానే ఆళ్వార్ తిరువడిహలే శరణం.